హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అందరు సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటారు అనమాట. మోడల్ ప్రైస్ అది కొంటారు. కొన్ని బండ్లు వచ్చి యాక్సిడెంట్ బండ్లు ఉంటాయి, నార్మల్ గా ఇంజన్ పోయిన బండ్లు ఉంటాయి. ఎలాంటి బండ్లు కొనాలి, ఎలాంటి బండ్లు కొనాలి అనేది మీకు ఇప్పుడు చెప్తా చూడు. 10 పాయింట్లలో చెప్పేస్తా, పూర్తిగా మాత్రం వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలాంటి బండి కొనాలనేది మీకు తెలుస్తుంది. తొందర వాడి అలాంటి బండ్లు కొన్నారనుకో, తర్వాత లాస్ కావడానికి అవకాశం ఉంటుంది. పెయింటింగ్ కానీ డెంటింగ్ కానీ అన్ని వర్క్స్ సంబంధించిన అన్ని వీడియో 10 పాయింట్లలో అయిపోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి బండి కాడికి రాగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు అవుట్లుక్ బయట ఎట్లా ఉంది, లుక్ అనేది చూసుకోండి. లుక్ చూసుకున్న తర్వాత బండి పెయింటింగ్ అయిందా కాలేదా చూడండి. బండి పెయింటింగ్ అయింది అనుకో, ఇప్పుడు బండి అంత ఉంది, ఈ బండి ఉండగా ఈ పెండర్ ఉంది, ఈ పెండర్ పెయింటింగ్ అయింది. ఈ పెయింటింగ్ ఎందుకు అయింది? ఇది కాలి ఎవరన్నా వచ్చి ఇక్కడ గుద్దిరా, గుద్దితేనే పెయింట్ అయిందా, లోపడంగా గుద్దిరా, దానివల్ల దీన్ని పెయింట్ చేసిరా అనేది యాక్సిడెంట్ అయిందా కాలేదా కూడా తెలుసుకోండి. ఫస్ట్ దీని గురించి ఎంక్వైరీ చేయండి. ఈ పై ఈ పెండర్ మాత్రం పెయింట్ అయింది, ఎందుకు పెయింట్ అయిందన్నా, మొత్తం యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎందుకైందని కనుక్కోండి. మొత్తం చూడండి, మొత్తం బాండి పెయింటింగ్ అయిందా కాలేదా. ఒరిజినల్ పెయింటింగ్ ఒక రేట్ పెట్టవచ్చు, నార్మల్గా అయితే నీకు ఈ దానికైతే ఒక రేట్ పెట్టవచ్చు. ఒరిజినల్ పెయింట్ కొట్టించరా, డూప్లికేట్ పెయింట్ కొట్టించరా అనేది మీరు కంపల్సరీ చూడండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డెంటింగ్. డెంటింగ్ ఎలాంటి బండ్లు పోయి యాక్సిడెంట్లు అయినప్పుడు డెంటింగ్ చేయించరా చేయించలేదా, ఫస్ట్ మనం చూడాల్సింది డిక్కీ. డిక్కీ ఏంటంటే ఈ స్టెప్ని ఉంది కదా, స్టెప్ని తీయండి, స్టెప్ని తీసి చెక్ చేయండి. స్టెప్ని తీసి చెక్ చేసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఈ స్టెప్ని తీసేసినాక ఈడ బంపర్ అనేది ఈడ పెయింటింగ్ అయిందా లేదా చెక్ చేయండి. తర్వాత ఈ లోపడంగా మొత్తం డెంట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. డెంటింగ్ వచ్చేసి ఇంకా డిక్కి చెక్ చేసాం కదా, ఇప్పుడు ముందర కూడా చెక్ చేయాలి డెంటింగ్ ఎట్లా అయింది అనేది. ఇక్కడ పిల్లర్లు వస్తే పిల్లర్లు కూడా చెక్ చేసుకోవాలి. పిల్లర్లు అనేది ఈ లోపల అనేది మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. పిల్లర్లు చెక్ చేసుకోవాలి, ఈ పక్కనంగా మొత్తం ఇక్కడ ముందరకు వస్తుంది అనమాట. ఈ వీడియోలో చూపిస్తా చూడండి, పక్కల వీడియో ఇంకోటి వస్తుంది. ఈ వీడియో ఈ పిల్లర్ల కాడికి వెళ్ళి కూడా మొత్తం చెక్ చేసుకోవాలి. అవసరం వస్తే ఈ పెండర్ ఇప్పండి, పెండర్ ఇప్పిన తర్వాత కూడా చెక్ చేయండి, ఇక ట్రై చేయండి. అంత వీలు లేకపోతే ఈడ మాత్రం పిల్లర్లు చెక్ చేసుకోండి. షాక్ అబ్జర్వర్ చూసుకునే కాడ డెంటింగ్ అయిందనుకో, వాళ్ళు ఎక్కువ లప్పం పెట్టి ఇలాంటివి సెట్ చేయని ఇక్కడ చాలా వరకు ట్రై చేస్తాడు. అంత కావాల్సింటే ఒక మెకానిక్ మాత్రం డెంటింగ్ ప్రకారం అయితే తెలుసుకొని ఇక్కడ ట్రై చేయండి. తర్వాత డోర్లు ఏమన్నా సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చేసిరా లేదా అనేది డెంటింగ్ ప్రకారంగా చెక్ చేసుకోండి. ఆల్రౌండ్ మొత్తం చెక్ చేసుకోండి, డెంటింగ్ ఏడేడా యాక్సిడెంట్ అయిందనేది ఒక మెకానిక్ అయితే కనిపెట్టగలుగుతాడు. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 3, ఇంజన్ చెక్అప్. ఇంజన్ చెక్ చేసేటప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలి, బండి ఫస్ట్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా బ్లాక్ స్మోక్ కొడుతుందా కొడతలేదా అనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్గా మీకు అర్థం కాకపోతే మెకానిక్ మాత్రం ఇమ్మీడియట్లా కలవండి, లేకపోతే ఇది ఫుల్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇంజన్ ఎట్లా చెక్ చేయాలి, బ్లాక్ స్మోక్ కొడుతుందా, వైట్ స్మోక్ కొడుతుందా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల మనం చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ మెకానిక్ని కలవండి, మెకానిక్ని కలిసినట్టయితే మీకు తెలిసిపోతుంది. లేదు మీకు ఖచ్చితంగా తెలవాలంటే వైట్ స్మోక్ కొడుతుందా బ్లాక్ స్మోక్ కొడుతుందా చూడండి. ఇది ఫుల్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది, నెక్స్ట్ టైం ఫుల్ వీడియో చేస్తాను ఇంజన్ గురించి. ఓకేనా? పార్ట్ 4. ఇప్పుడు వచ్చేసి బాడీ రస్ట్. బాడీ కింద ఏమన్నా రస్ట్ వచ్చిందా రాలేదు అనేది చెక్ చేసుకోండి. నెంబర్ 1, మీకు అందుబాటులో ఏమన్నా ఉన్నది అనుకో ఇమ్మీడియట్లీ జాకి పెట్టుకోండి, జాకి పెట్టుకొని కింద వండుకొని చెక్ చేసుకోండి మొత్తం. లేదా లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ మీద ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మెకానిక్ని, అందుకే మెకానిక్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానిక్ కలిసిన అనుకోండి మొత్తం చెక్ చేస్తాడు అనమాట. లిఫ్ట్ మీద పెట్టి కింద బాడీ రస్ట్ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోండి. ఓల్డ్ మోడల్ బండ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి 5th పాయింట్ వచ్చేసి సస్పెన్షన్ వర్క్. సస్పెన్షన్ వర్క్ అనేది చెక్ చేసుకోండి. సస్పెన్షన్ వర్క్ అనేది హైవే రోడ్లను లేకపోతే మంచి రోడ్లను పోతే తెలియదు. గెచ్చుల రోడ్డు, గుంతలున్న రోడ్లలో పోవాలి. పోయినప్పుడు గలగల శబ్దాలు వస్తాయి. శబ్దాలు వచ్చినప్పుడు చెక్ చేయించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెకానిక్ అందుకే ట్రయల్ కొట్టిండి అనుకో ఇమీడియట్లీ తెలిసిపోతుంది అనమాట. లోరం ప్రాబ్లం ఉందా, షాక్ అబ్జర్వర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే లింకరాల ప్రాబ్లం ఉందా. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద గినబడుతుంది, పెద్ద ప్రాబ్లం కూడా చిన్న గినబడుతుంది. అందుకే మెకానిక్ తోటి చెక్ చేయించుకోవాలి అనుకో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6 వచ్చేసి క్లచ్ పెట్లు. క్లచ్ పెట్లు ఎట్లా చెక్ చేయాలి, క్లచ్ పెట్లు చెక్ చేసేటప్పుడు ఏం లేదు, బండి స్టార్ట్ చేసి స్పీడ్ కొట్టండి. స్పీడ్ కొట్టినప్పుడు బండి రేజ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. బండి పికప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. పెట్రోల్ హెవీగా తాగడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. క్లచ్ పెట్లు పోయినాయి అనుకో ఓవర్ రేజ్ అయినప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కువ తాగేస్తుంది అనమాట, మైలేజ్ అనేది కరెక్ట్ చేయదు. అప్పుడు రేజ్ అయినప్పుడు క్లచ్ పెట్లు పోయిందని అర్థం చేసుకోండి, రేజింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా? నెంబర్ 7, టైర్ వచ్చేసి. టైర్ అనేది రీడింగ్ ఎంత తిరిగింది అనేది టైర్లను బట్టి కూడా చెప్పొచ్చు అనమాట. టైర్లు మొత్తం పోయినాయా పోలేదా, టైర్లను బట్టి కూడా మనం ఒక్కొక్క రేట్ పెట్టవచ్చు అనమాట. టైర్లు పోయినాయి అనుకున్నా, టైర్లు పోయినాయి ఇట్లా అంత ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. టైర్లు ఉన్నాయా పోయినాయా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒక పక్క అరుగుతున్నాయా, ఎట్లా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 8th వన్ వచ్చేసి ఇంజన్ పికప్.
ఇంజన్ పికప్ అనేది ఎట్లా చెక్ చేయాలి? మనకు హో ఇప్పుడు బండి రీడింగ్ ఓవర్ రీడింగ్ ఎక్కువ తిరిగింది, రెండు లక్షలు తిరిగినప్పుడు 150,000 కొందరు రీడింగ్ చేంజ్ చేస్తారు. అందరు చేంజ్ చేస్తారని నేను అన్నాను, కొంతమంది చేంజ్ చేసి అమ్మడానికి ట్రై చేస్తారు. అప్పుడే మీరు ఇంజన్ పికప్ ఎట్లుంది అనేది మీరు చెక్ చేసుకోండి. పికప్ ను బట్టి కూడా మీకు రీడింగ్ చేంజ్ చేసారా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇమీడియట్ గా మెకానిక్ ని మాత్రం కలవండి. పార్ట్ 9, ఇప్పుడు 9th వన్ తో వచ్చేసి ఏందనంటే ఇంజన్ రిపేర్ అయ్యిందా, గేర్ బాక్స్ రిపేర్ అయ్యిందా, హెడ్ రిపేర్ చేసిరా, ఇంజన్ సగం చేసిరా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. తీసుకుంటే అప్పుడు ఇంజన్ రిపేర్ అయింది అనుకో, ఎందుకు అయింది, దేనివల్ల అయింది, ఎందుకు చేసిరు, ఇప్పుడు ఆయిల్ లేకుండా కొట్టడం వల్ల ఇంజన్ పోయిందా, లేకపోతే నార్మల్ ఎక్కువ రీడింగ్ తిరగడం వల్ల ఇంజన్ పోయిందా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి, ట్రై చేయండి. ఎందుకంటే ఇంజన్లు కూడా ఈ మధ్య ఇంజన్లు రిపేర్ చేయించి, హెడ్ రిపేర్ చేయించి, తర్వాత ఏది కాలేదు నెంబర్ వన్ అని కూడా చెప్తున్నారు. అందరూ అట్లుంటే అని నేను అన్నాను, కొంతమంది వరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కొంతమంది తీసుకుని మోసపోయేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. 10th వన్ వచ్చేసి ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓల్డ్ మోడల్ బండ్లు, ఆల్టోలు, జెన్నులు, 800లు తీసుకునేటప్పుడు, ఓల్డ్ బండ్లు తీసుకునేటప్పుడు ఫిట్నెస్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే ఫిట్నెస్ చేయించుకోండి, మెకానిక్ ని అడిగి ఏదైనా చేయించుకోండి. ఎందుకంటే తక్కువ చేసిస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచిగా చేసిస్తారు. ఎందుకంటే ఓకేనా ఫ్రెండ్స్, నేను ఒక మెకానిక్ని కాబట్టి.